కుటుంబ పెద్దలందరికీ తెలుగుదేశం కుటుంబ పెద్దలందరికీ కూడా మన కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు మనం ముఖ్యంగా రావాల్సిన కారణం ఏంటంటే మనకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ టిక్కా నిధుల తోటి కట్టిన ఇళ్ళన్నీ కూడా మనకి ఆ రోజున మనకి ఇస్తానన్న హామీల ప్రకారం ఈయన పాదయాత్రలోను మరి ఏదో ఇది చేసి మనకి ఇస్తానని అప్పుడు హామీ ఇచ్చారు ఇస్తే మేమేం చేసాము గబుక్కుని 50,000 కట్టాలి 1,00,000 రూపాయలు కట్టాలి 50,000 కట్టాలంటే పుస్తల బంధులు తాకట్లు పెట్టి అందరం ఈ బ్యాంకుల్లోనే ఉన్నాయి ఎవరు ఇళ్ల దగ్గర లేవు ఆనాడు తాకట్లు పెట్టేసేసి తెచ్చి వడ్డీలకు తెచ్చి ఇక్కడ ఈ ఇళ్ల మీద పెట్టాము పెట్టి కూడా 3 సంవత్సరాలు అయిపోయింది ఇళ్లకేమో అద్దెలు కడుతున్నాము ఇంటికేమో ఇక్కడేమో తెచ్చి డబ్బులు కొట్టేసి కడుతున్నాం ఇళ్లకు అద్దెలు కడుతున్నాం మీ ఇళ్ళు వచ్చేస్తున్నాయి కదా మీరు ఎందుకుంటున్నారు ఇంకా ఇక్కడ మీ ఇళ్లకు మీరు వెళ్ళిపోండి అని చెప్పి మమ్మల్ని అక్కడ డిమాండ్లు చేస్తున్నారు మేము ఏం చేయాలో మాకు అర్థమవుతలా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మాకు మీ ఎన్నికల ఇది లేకుండా ఇచ్చేస్తున్నాడు తలపో చెంబుడు పాలు తెచ్చి పొంగి చేస్తున్నాడు ఆయనకే మాకు ఈ పేరే పేకిడుతుంది संवसंवे जगनमोहन रेड्डी प्रभुत्म संवर इंतवर इक पनी मोदी पेड़ लेमी ले चंद्रबाबु नायडु गारु एंतो शर्वेगम तोटि पेदलकु इल्लु इव्वालने उद्देशं तोटि एंतो शर्वेगम पूर्ति चेशारु संवत्सर कालमैना कूडा उन्न इल्लु इव्वकुंडा जगनमोहन रेड्डी गारु जाप्यं चेस्तुन्नारु मरि एंतमंदि पेद प्रजलु అప్పులు తెచ్చి ఇళ్ళకి కట్టుకున్నారు మరి అటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ కరోనా టైంలో అద్దెలు కూడా కట్టుకోలేక మరి ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఇస్తాన్న లబ్ధిదారులకు ఇస్తాన్న ఇళ్ళు వెంటనే ఇవ్వాలి పేద ప్రజల తరఫున మేమందరం కూడా టీడీపీ ప్రభుత్వం పోరాటం చేస్తానే ఉంటుంది లబ్ధిదారులకి ఇళ్ళ గృహప్రవేశాలు చేపించేంత వరకు కూడా మా పోరాటం ఇలాగే ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి ఇప్పుడు
నా దగ్గరికి నా వార్డ్ ప్రజలు వచ్చాడు వచ్చి అడిగేది ఒకే ఒక ముక్క మా అమ్మ మొగుడి దగ్గర నుంచి తెచ్చుకున్నాం మేము 100 రూపాయలు 100 రూపాయలు తెచ్చుకొని కట్టుకున్నాం ఎవరు సొమ్ము కాదు ఇది మా ఇల్లు మాకు ఎందుకు ఇవ్వరు మిగతా డబ్బులన్నీ మేము తెచ్చుకొని మా ఇల్లు మేమే బాగు చేసుకొని మా ఇంటికి మేమే కరెంట్ తెచ్చుకుంటాం ఈ వైసీపీ ప్రభుత్వానికి సంక్రాంతి వరకు టైం ఇవ్వండి టైం తర్వాత గాని ఇవ్వకపోతే మా ఇల్లు తాళం పగలు కొట్టుకొని మేమే స్వాధీనం చేసుకొని మిగతా డబ్బులు పెట్టి మేమే బాగు చేసుకుంటాం అని చెప్పి నా వార్డు ప్రజల తరపున నేను అందరికీ తెలియజేస్తున్నా।